చంద్రం తాత మీద ఈగ వాలనివ్వదు ఎల్లో మీడియా. తాతకు జలుబు చేస్తే పచ్చ మీడియా ఓనర్లకు ముక్కు గారుతుంది. ఆయనకు దగ్గొస్తే వీళ్ళు దగ్గుమందు తాగుతారు. ఆయనకు దురద పుడితే వీళ్ళే ఒళ్ళు గోక్కుంటారు. చంద్రం తాత చేసిన తప్పులను కవర్ చేయడానికి నానా పాటలు పడుతుంటారు. గురివింద గింజ తన నలు పెరుగదు, చంద్రం తాత కూడా ఆ గింజను మించిన గింజ. తాతకు అంటిన మరకలను కవర్ చేయడానికి ఎల్లో మీడియా పడరాని పాటలు పడుతోంది. ఐటీ నోటీసుల వ్యవహారంలో ఏపీ సిఐడి కూడా రంగంలోకి దిగింది. ఇక చంద్రబాబును వేధించడం కోసమే సిఐడితో దర్యాప్తు చేయిస్తున్నారని ఎల్లో మీడియా రచ్చ మొదలు పెడుతుంది. నానిగారు మీరేమంటారు? దొంగలను కూడా వేధిస్తామేనా? నోటీసు ఇస్తే భలే గమ్మత్తుగా ఉంది మీరు. వాళ్ళంతే సార్, ప్రభుత్వంపై బురద జల్లే విషయంలో గమ్మత్తుగా, చంద్రం తాత విషయంలో మత్తుగా ఉంటారు. కాదండి, నీ వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తినేసిన తండ్రి కొడుకులనిద్దరిని భలే వలేసి పట్టుకున్నారా బాబు? దొంగతనాన్ని బలి ఇంతవరకు ఎవడి వల్ల కాలేదని మమ్మల్ని పొగడాల్సింది పోయి, బుధం తట్టాల్సింది పోయి. మీలాంటి మీడియా మిత్రులు కూడా ఈ రకంగా వేధింపు ఏంటి? అది కాదు సార్, బాబును వేధించడం కోసమే సిఐడిని రంగంలోకి దించారంట కదా. దొంగలకు వేధింపులేంటి? అంతే అంటారా? దొంగలకు వేధింపులేంటి? మీ మెళ్ళ ఎవడో కూడా నగ్గ కొట్టేస్తాడు, మీ ఇంట్లో దొంగతనం చేస్తాడు, ఆయన పోలీసుకు విచారణ పేరుతో పిలిస్తే ఆయన వేధించినట్ట. విన్నారు కదా, అది పేర్ని నానిగారి సమాధానం. కానీ ఈ ఎల్లో గ్యాంగ్ ఎలాంటిదంటే పట్టపగలు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా సరే పోలీసుల మీదే ఎదురుదాడి చేసే చెడ్డి గ్యాంగ్ టైపు, మహామొండి ఘటాలు.